ఎట్టకేలకు బాలయ్య క్షమాపణ చెప్పాడు. సావిత్రి ఆడియో వేడుకలో మహిళల పట్ల బాలయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇక కొంతమంది అయితే బాలయ్య చేసే వ్యాఖ్యలను కట్ చేసి ఓ వీడియోని నెట్ లో పెట్టారు. దాంతో మరింత దుమారం చెలరేగింది. బాలకృష్ణ హీరో మాత్రమే కాకుండా హిందూపురం శాసనసభ్యుడు కూడా కావడంతో ప్రతిపక్షాలకు పెద్ద అస్త్రమే దొరికినట్టయింది. దాంతో వివాదం పెద్దది కావడంతో ఎట్టకేలకు బాలయ్య స్పందించి, మహిళలను గౌరవించడం మా నాన్న నుండి నేర్చుకున్నామని, కేవలం సినిమాలో భాగంగా నేను చెప్పిన డైలాగ్స్ ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఒక్కసారి భుజం మీద చేయేశాక వాడి ఎదవైనా యా రెహమాన్ అయినా ఫ్రెండ్ ఫ్రెండే.